హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్ నేను మీ హారిక ఇది వచ్చేసి గోవా డే త్రీ వ్లాగ్ అండి మేము మార్నింగ్ అయితే క్యాండోలిం బీచ్కి వెళ్ళిపోయాము జస్ట్ అలా కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసి వద్దామని సో వెంటనే వర్షం పడడంతో మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది సో మేము మళ్ళీ రిటర్న్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట బై వాక్ వెళ్ళొచ్చు ఈ క్యాండోలిం బీచ్కి మేము తీసుకున్న హోటల్ నుంచి మేము తీసుకున్న హోటల్ వచ్చేసి ఫోర్ స్టార్ హోటల్ అండి ఇవోక్ దాని పేరు ఇది క్యాండలిమ్ అనే ఏరియాలో ఉంది సో నేను లోపలికి ఎంట్రెన్స్ అంటే వెళ్తుంటే వీడియో అనేది తీసాను అనమాట సో రోజంతా పెద్ద మేము కవర్ చేసింది ఏం లేదు ఆల్మోస్ట్ మేము అన్ని ప్లేసెస్ కూడా ప్రీవియస్ డేనే కవర్ చేసాం కాబట్టి ఈరోజు ఓన్లీ షాపింగ్ లిఫ్ట్ అనమాట అలాగే మేము వీలైతే అంజనా బీచ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము సో ఈరోజు బైక్ అయితే రెంటల్కి తీసుకుని వెళ్దామని చెప్పి ప్లాన్ ఉంది అలాగే ఫోటోషూట్ కూడా ఉంది మాకు ఈరోజు మేము మెగ్మా ట్రిప్లోనే ఇది కూడా ఇంక్లూడ్ చేసి బుక్ చేసుకున్నాం అనమాట కాకపోతే ఏంటి అంటే వర్షం పడ్డం వల్ల ఆ షూట్ అనేది ఉంటుందో లేదో మాకు ఐడియా అనేది లేదు సో మార్నింగ్ అయితే మేము బీచ్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ అయితే ఉంది మాకు ఆఫ్టర్నూన్ త్రీ టు ఫైవ్ ఈ టైంలో మాకు ఫోటో షూట్ అయితే ఉందండి ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బైక్ రెంటల్ తీసుకుని మేము ఇక్కడిక్కడ లోకల్లో ఏమేమి ఉన్నాయి అనేది చూ కొంచెం చూడ్డానికి వెళ్తున్నాము లైక్ షాపింగ్ అవనివ్వండి ఆర్ ఎల్స్ చెప్పాను కదా అంజనా బీచ్కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నామండి సో దానికని చెప్పి వెళ్తున్నామండి ఈ లోపు మేము మీకు ఇక్కడ హోటల్ లోపల ఎలా ఉంది అలాగే రూమ్స్ అనేవి కూడా కొంచెం వీలైతే క్లిప్పింగ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో అయితే సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట వర్షం పడుతుంది కాబట్టి కింద కొంచెం క్లమ్జీగా అయింది లేదంటే హోటల్ అనేది మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది అలాగే పూల్ కూడా ఉందండి ఇందులో కాకపోతే మాకు అందులో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి టైం అయితే కుదరలేదు సో మేము ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి బీచ్కి అయితే వెళ్ళిపోదామని ప్లాన్ ఉంది బట్ మేము వెళ్ళే దారిలో వచ్చేసి ఏమైందంటే లైక్ వీళ్ళు ఉంటారు కదా లక్కీ డిప్ ఇవి అవి అని చెప్పేసి వాళ్ళైతే ఆపేసి మాకు చాలా టైం అనేది తినేశారు వాళ్ళు ఆల్మోస్ట్ మాకు వన్ ఓ క్లాక్ వరకు టైం అనేది చాలా వేస్ట్ అయింది అంటే లైక్ మేము యాక్చువల్గా అలా ఆపుతుంటే పోలీస్ వాళ్ళు ఏమో అని చెప్పి అనుకున్నాం అనమాట బట్ వన్ సాగాక కానీ తెలియలేదు మాకు వాళ్ళు ఇలా ట్రిప్ ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు చాలా టైం వేస్ట్ అయితే చేశారు సో మీరు గోవా అయితే ఇలా డెఫినెట్గా చూసుకుని వెళ్ళండి ఎవరైనా మనకి బండి కానీ కార్ కానీ ఆపినప్పుడు మీరు ఇలా వాళ్ళు లక్కీ డిపి అవి అంటే డ్రై దయచేసి వెళ్ళొద్దు ఎందుకంటే ఇది చాలా పెద్ద టైం వేస్ట్ మనకి ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు సో సో మాకైతే టైం వేస్ట్ అయిపోయింది కదా తర్వాత మేము ఫోటోషూట్ కూడా క్యాన్సిల్ అయింది మాకు వర్షం పడ్డం వల్ల సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ టిబెటన్ మార్కెట్కి అయితే వచ్చామండి లైక్ షాపింగ్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ అనేవి షాపింగ్ చేశాను ఆల్రెడీ నేను మీకు షాపింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా సో నేను పెద్దగా ఏమీ ఎక్కువ తీసుకోలేదు లైక్ నాకు ఏమైతే కొంచెం కొత్తగా అనిపించాయో అవి మాత్రమే తీసుకున్నాను సో అలాగే డెకర పీసెస్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ టిప్టెన్ మార్కెట్ దగ్గర సో లైట్గా షాపింగ్ అయితే చేశాను నేను ఆల్రెడీ ఏమేమి షాప్ చేశానో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవుతాయి అవనివ్వండి లేదంటే లైక్ నేను పర్చేస్ చేసిన హ్యాండ్ బ్యాగ్ చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో ఒకసారి చెక్ చేసి చూడండి సో వీళ్ళల్లో కొన్ని స్టాల్స్ వాళ్ళేమో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు సో అలా చేసిన మాటికి నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ అయితే చేశానండి సో కలెక్షన్ అంతా కూడా బాగానే ఉంది ఇక్కడ సో నేనైతే టిప్టెన్ మార్కెట్ చూసిన తర్వాత మేము మళ్ళీ బాగా బీచ్ షాపింగ్ కూడా వెళ్ళామండి అక్కడ నేను నేను చూపించిన ఆ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అలాగే చిన్న చిన్న చైన్స్ లాంటివి అన్నీ కూడా నేను అక్కడే స్టాల్స్లో తీసుకున్నాను ఇక్కడ మాత్రం లైక్ బ్రేస్లెట్ అలాగే ఇంకా చిన్న చిన్నవి లైక్ కాల్కి కట్టుకునే లాంటి టైప్స్ ఉన్నాయి అలాంటివి తీసుకున్నాను అనమాట మిగతావన్నీ కూడా నేను బాగా బిచ్చుని తీసుకున్నాను అలాగే స్వీట్స్ ఇవన్నీ కూడా మనకి అక్కడే లోకల్ షాప్స్లో మనకి అవైలబుల్ ఉంటాయండి ఆల్రెడీ అవి సెట్ ఆఫ్ ఫైవ్ బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా వాళ్ళు ఆల్రెడీ బోర్డ్స్ పెట్టేసి ఉంటాయి స్పెషల్ గోవా స్వీట్స్ అవైలబుల్ అని సో అవన్నీ కూడా నేను అక్కడే తీసుకున్నాను యాక్చువల్గా మేము అంజనా బీచ్ చూడ్డానికి అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యామండి కాకపోతే ఏంటి అంటే చెప్పాను కదా మేము మధ్యలో ఇలా వీళ్ళు ఈ లక్కీ డ్రా ఈ స్క్రాచ్ కార్డ్స్ ఇవన్నీ చెప్పి వాళ్ళు ఆపేశారు అలాగే వాళ్ళు మనల్ని వచ్చే వరకు లైక్ ఫోర్స్ చేస్తూనే ఉంటారనమాట ఒక వన్ అవర్ ఇవ్వండి ఎంతో టైం పట్టదు అది ఇది అని చెప్పి తీరా వెళ్ళిన తర్వాత ఏంటి అంటే మనకి ట్రిప్స్ కోసం అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ఇలా మనకి మంచి అయితే కట్టించడానికి ట్రై చేస్తారు సో నేను ఇలా ఫస్ట్ ఈరోజు వెళ్ళి మేము ఆల్రెడీ ఇదే ఎక్స్పీరియన్స్ చేశాము తర్వాత షాపింగ్కి వెళ్ళాం అనమాట యాజ్ మా ఫోటోషూట్ అనేది క్యాన్సిల్ అయింది కదా సో మేము వెయిట్ చేసాము ఫైవ్ లోపు వర్షం ఏమైనా తగ్గితే మళ్ళీ వెళ్దామని బట్ వర్షం అయితే తగ్గలేదు సో ఫైవ్ దాటి తర్వాత మేము కొంచెం మళ్ళీ అప్ అయిపోయి మేమైతే లైక్ బాగా బీచ్ షాపింగ్కి కూడా వెళ్ళాము అలాగే ఈ టిప్టెన్ మార్కెట్ కూడా వెళ్ళామండి సో నేను మోస్ట్లీ నా షాపింగ్ అంతా కూడా బాగా బీచ్ దగ్గర చేశాను మనకి ఈ కాలంకుట్ట అవనివ్వండి టిప్టెన్ మార్కెట్ అవనివ్వండి ఆరల్స్ బాగా బీచ్ అవనివ్వండి ఇవన్నీ కూడా షాపింగ్ అయితే మనకి బాగా ఉంటాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలాగే నేను కొన్ని ఆల్కహాల్వి కూడా కొన్ని చిన్న చిన్న బాటిల్స్ నా కలెక్షన్లో యాడ్ చేసుకుందామని చెప్పి అవి కూడా తీసుకున్నానండి అవి జస్ట్ ఫర్ డెకరేషన్ పర్పస్ అన్ని తీసుకున్నాను అనమాట అలాగే మీకు ఎక్కడ చూసినా ఈ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి అలాగే హెయిర్ యాక్సరీస్ అవనివ్వండి మెల్లోకి ఇలాంటి చైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రొటీన్ అనమాట ఎక్కడైనా ఇలాంటివి మనకు కనిపిస్తూనే ఉంటాయి మొత్తం ఈ రోడ్స్లో ఎక్కడ చూసినా కూడా గవ్వల్కి సంబంధించినవి ఏమన్నా కూడా ఇక్కడ బాగా దొరుకుతాయండి సో షాపింగ్కి బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే సో నేను ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను పెద్దగా వీడియో తీసింది ఏం లేదు జస్ట్ నేను షాపింగ్లో నేను చూసినవన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియో కూడా సింపుల్గా నేను జస్ట్ ఎక్కువ ఏం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అయితే ఉంటుంది సో ఆ నెక్స్ట్ మేము వెళ్ళే లోపు ఎలా స్పెండ్ చేసామనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ మై వీడియో